కొత్త మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యవహారం ఏమిటో తెలియదు కానీ, అట్లాగే ఉప ఎన్నిక సంగతి ఏమో తెలియదు కానీ, ఆ నియోజకవర్గంలో ఉండే చిన్న చితక గ్రామస్థాయి మండల స్థాయి ప్రజాప్రతినిధులకు మాత్రం ఇదొక గొప్ప సదవకాశంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇదొక మన ఏమంటాం ఒక గోల్డెన్ ఎరా అనండి, లేదా ఒక సువర్ణావకాశం ఆ రకంగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సర్పంచ్కు కనీసం 20 లక్షలు ఒక సర్పంచ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది. అంటే సర్పంచ్ సంబంధించిన వాల్యూ 20 లాక్స్. అట్లాగే ఎంపీటీసీకి ఒక మెనూ ఉంది, లేదా ఇంకొక స్థాయి నాయకుడు అయితే ఇంకొక రకమైన వాల్యూ కట్టి వాళ్ళను తమ దొడ్లోకి తరలిస్తున్నట్టు, తమ కాంపౌండ్లోకి, తమ వసారాల్లోకి, పొరండాల్లోకి వాళ్ళు ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఆకర్షిస్తుందో ఆ పార్టీ చేర్చుకుంటున్నట్టు, వాళ్ళపైన వల విసురుతున్నట్టు ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇంతకంటే అదృష్టం వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు సర్పంచులు కానీ, లేదా బ్రిటిష్లు కానీ, లేదా ఇంకెవరైనా సరే వాళ్ళు ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా, ఏ పార్టీతో వాళ్ళు ఇప్పుడు అనుబంధంతో ఉన్నా కూడా, ఇప్పుడు ఉప ఎన్నిక కారణంగా అన్ని పార్టీలు లోకల్గా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వార్డు మెంబర్స్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇంకా గ్రామస్థాయి మండల స్థాయి ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడే వాల్యూ కట్టిస్తున్నారు. అంటే 20 లక్షలు 30 లక్షలు ఈ స్థాయిలో వాళ్ళ ధర పలుకుతున్నట్టు తెలుస్తుంది. సరే ఇది ప్రజాస్వామ్యం అంటామా, ఇంకొకటి అంటామా, ఇంకా అది ప్రజాస్వామ్యము లేదా ప్రజాస్వామ్యం అమ్మడం ఏమిటి, కొనుగోళ్ళు ఏమిటి, వీటికి సంబంధించి మాట్లాడడానికి మాట్లాడక కూడా అనవసరమైన సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఇది ఈ సబ్జెక్ట్ ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు, దీంతో అంతమయ్యేది కూడా కాదు. ఇది అనేక సంవత్సరాలుగా వస్తున్న ఒక సంప్రదాయంలో భాగంగానే ఈ మేరకు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హుజూరాబాద్లో కూడా చూసాము, ఇప్పుడు మునుగోడులో కూడా చూడబోతున్నాం. అంటే హుజూరాబాద్ కంటే కూడా మునుగోడులో ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా, అది నేను చెప్పాను కదా, గ్రామస్థాయి మండల స్థాయి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకెక్కువ వాళ్ళకు ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. బికాజ్ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నాడు. ఆ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వగైరా ఎవరైతే ఉంటారో, నాయకులు, ప్రామినెంట్ పర్సన్స్ అనుకునే వాళ్ళు ఇదివరకే టీఆర్ఎస్లో చేరిపోయారు, అంటే అధికార పార్టీలో. సో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పటికిప్పుడు ఆ పార్టీని వదిలి రావడానికి సుముఖంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇంకా 7.5 సమయం ఉంది కనుక జనరల్ ఎలక్షన్స్కు. ఈలోగా పార్టీ మారడం వల్ల, స్టేట్ ఫిరాయించడం వల్ల ఒరిగేది ఏముంటుంది, ఫైనాన్షియల్గా ప్రయోజనాలు ఏముంటాయని కూడా వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది. కనుక డబ్బుతో కొట్టాలి వాళ్ళని అనేది బీజేపీ కాన్సెప్ట్గా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎవరెవరైతే ఎవరినైతే బీజేపీ వల విసురుతుందో, ఎవరికైతే గాలం వేస్తుందో వాళ్ళే ఇప్పుడు బయటకు చెబుతున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే వ్యవహారమా కాదా అనే దానికి సంబంధించి కూడా మనం మాట్లాడడానికి వీల్లేని పరిస్థితి కొనసాగుతుంది.